హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా ఆధునిక భారతదేశ చరిత్ర పూర్తి స్వరూపాన్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జాతీయోద్యమము 1857 నుంచి 1947 వరకు కూడా జరిగిన అతి ముఖ్యమైనటువంటి అంశాలు చాలా క్లియర్ కట్గా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి వీడియోని. ఎవరు కూడా స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకేనా? మీకు కనుక ఒక 4-5 మార్కులు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోను చూడాల్సిందే. ఓకేనా? అంత ఇంపార్టెంట్ టాపిక్గా మనము ఈ సిలబస్లో, గ్రామ సచివాలయ ఉద్యోగాల సిలబస్లో భాగంగా మనము చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా మనము ప్రతిరోజు కండక్ట్ చేసుకునే ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అటెంప్ట్ చేయండి మన వెబ్సైట్లో. లింక్ వచ్చేసి క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ముందుగా 1857 సిపాయిల తిరుగుబాటు గురించి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సిపాయిల తిరుగుబాటుకి తక్షణ కారణం ఏంటి? ఆన్సర్, ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తూటాలను వాడాల్సి రావడమే దీనికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ జరిగింది మొదటగా? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్, మీరట్, ఉత్తరప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటులో 1857 మే 10వ తేదీన ఢిల్లీ చేరుకొని సిపాయిలందరూ ఎవరిని తమ భారత చక్రవర్తిగా ప్రకటించారు? ఎవరిని మరి? ఆన్సర్, 2వ బహదూర్ షా. 1858 సెప్టెంబర్ 20 స్వాతంత్ర్యోద్యమం ముగిసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్, లార్డ్ డల్హౌసీ. 1848 ఈ యొక్క ప్రకటన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా స్వాధీనం చేసుకున్న రాజ్యాలు ఏవి? ఆన్సర్, ఝాన్సీ, నాగపూర్, భగత్, సతారా, ఉదయపూర్, సబల్పూర్ మొదలైనటువంటి ప్రాంతాలన్నీ కూడా రాజ్య సంక్రమణ సిద్ధాంతము అనే దాన్ని సిద్ధాంతం ద్వారా తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తిరుగుబాటు కేంద్రాలు మరియు ముఖ్యమైన నాయకులు ఎవరు? సో ఇందులో నుంచి కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది, చూద్దాం. ముందుగా ఢిల్లీ. ఇక్కడ బహదూర్ షా 2 నామమాత్ర నాయకత్వము వహించగా జనరల్ భక్తి. ఓకేనా? జనరల్ భక్తి తిరుగుబాటుకు నిజమైన బాధ్యత వహించాడు. ఓకేనా? భక్తి సింగ్ అంటారు ఇతన్ని. నెక్స్ట్, ఇక్కడ తిరుగుబాటును అంచివేసినది ఎవరు? హడ్సన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్పూర్లో నాయకత్వం వహించింది. సో కాన్పూర్లో జాతీయోద్యమ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి నానా సాహెబ్. ఇతని అసలు పేరు దొండు పంత్ అనే పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, నానా సాహెబ్ అనుచరుల పేర్లు ఏంటి? ఇది కూడా అడుగుతున్నారు అప్పుడప్పుడు. సో తాంతియా తోపే, రామచంద్ర పాండురంగడు ఇతని యొక్క అసలు పేరుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తాంతియా తోపే మరియు అజీముల్లా ఖాన్ అనేటువంటి ఇద్దరు కూడా నానా సాహెబ్ అనుచరులు ఫ్రెండ్స్. వీరిద్దరు కూడా జాతీయోద్యమంలో ఇతనికి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తులు. నెక్స్ట్, కాన్పూర్లో జాతీయోద్యమ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు చూద్దాము. సో నెక్స్ట్, కాన్పూర్లో తిరుగుబాటును అణచివేసిన వారు ఎవరు? ఆన్సర్, ఆప్షన్, జనరల్ క్యాంబెల్ అనేటువంటి బ్రిటిష్ అధికారి కాన్పూర్లో జరిగినటువంటి జాతీయోద్యమ తిరుగుబాటును అణచివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తిరుగుబాటు కాలంలో అవధ్ రాజ్యం పాలకురాలు ఎవరు? ఆన్సర్, అవధ్ బేగమైన
హజ్రత్ మహల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అవధ్ రాజ్యాన్ని మౌల్వీ అహ్మదుల్లా సైన్యాన్ని నడిపి లక్నో రెసిడెన్సీ ముట్టడించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఝాన్సీ ప్రాంతం నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకురాలు ఎవరు? ఆన్సర్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. తనని మనము మణికర్ణిక అనే పేరుతో కూడా పిలుస్తాము. నోట్, ఝాన్సీ రాణి భర్త పేరు గంగాధరరావు, కొడుకు దామోదరరావు, ఇతను దత్తత పుత్రుడు. నెక్స్ట్, 1858 జూన్లో యుద్ధరంగంలోనే లక్ష్మీబాయి మరణించడము జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఝాన్సీ ప్రాంతంలో తిరుగుబాటును అణచివేసిన వారు ఎవరు? ఆన్సర్, హ్యూగ్ రోజ్ అనేటువంటి బ్రిటిష్ అధికారి. చూద్దాం, ఝాన్సీ రాణి ధైర్య సాహసాలను మెచ్చి సర్ హ్యూజ్ రోగ్ 1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన ధైర్యమైన నాయకురాలు అని పొగడడం జరిగింది. నెక్స్ట్, ఝాన్సీ రాణికి సహకరించిన తాంత్యా తోపే ఇతన్ని బ్రిటిషర్లు ఉరి తీయడము జరిగింది, ఝాన్సీ రాణి మరణించిన తర్వాత. నెక్స్ట్ వన్, ఆరా లేదా జగదీష్పూర్ లేదా బీహార్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఏంటి మరి? కున్వార్ సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నోట్, ఇతను ఒక రాజపుత్ర జమీందారు. ఇతనికి బీహార్ సింహం అనే పేరు కలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 1857 తిరుగుబాటు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అన్నది ఎవరు? ఆన్సర్, విడి సవర్కర్. ఎవరు ఫ్రెండ్స్? విడి సవర్కర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా చూద్దాం. పరిపాలనను బ్రిటిష్ రాణి నేరుగా స్వీకరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, గవర్నర్ జనరల్ అనే పదవిని తీసివేసి వైస్రాయిగా మార్చడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 1858 నవంబర్ 1న విక్టోరియా రాణి ప్రకటన చేసింది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. విక్టోరియా రాణి ప్రకటన ఏ సంవత్సరంలో చేసింది? 1858. సో దీన్ని అలహాబాద్ నుంచి లార్డ్ కానీ చదివి వినిపించారు. లార్డ్ కానీ అనేటువంటి వ్యక్తి చదివి వినిపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ రాణి ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. ఈస్ట్ ఇండియా పరిపాలన రద్దు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1859 రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. ఎప్పుడైతే లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి వివిధ రాజ్యాలను ఆక్రమించి ఈ యొక్క 1857 తిరుగుబాటు కారణమైందనే ఉద్దేశంతో బ్రిటిష్ రాణి ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, 1858 విభజించు పాలించు అనేటువంటి విధానము అమలు చేశారు. సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అర్హత లభించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ లేదా మొదటి వైస్రాయ్గా ఎవరున్నారు? ఆన్సర్, లార్డ్ కానింగ్. 1856 నుంచి 62 వరకు కొనసాగారు. నోట్, ఇతని కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతము రద్దు చేయబడింది. 1857 కలకత్తా మద్రాస్ బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, యూనివర్సిటీస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, బ్రిటిష్ వారు రూపొందించిన మొట్టమొదటి చట్టము ఏది? ఆన్సర్, రెగ్యులేటర్ చట్టము. 1773 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నోట్, ఈ చట్టం ద్వారా కలకత్తా ఫోర్ట్ విలియంలో 1774 ఒక సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. దీన్ని ఫెడరల్ కోర్ట్ అని కూడా అనేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 1774 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? కలకత్తా ప్రధాన కేంద్రంగా. సో దీనికి మరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? సార్ ఎలిజా ఇంపే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయోద్యమాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు? ఆన్సర్, 3 దశలు. ఏంటవి? మితవాద యుగము 1885 నుంచి 1905 వరకు, స్వయం ప్రతిపత్తి కోసము పోరాటము వీరి యొక్క నినాదము. నెక్స్ట్, అతివాద యుగము 1905 నుంచి 20 వరకు,
వీరి యొక్క నినాదము స్వరాజ్య స్థాపన. నెక్స్ట్ వన్, గాంధీ యుగము 1920 నుంచి 1947 స్వాతంత్రం వచ్చే వరకు ఈ కాలాన్ని మనము సంపూర్ణ స్వరాజ్ అనేటువంటి నినాదంతో వీరు చూసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మితవాద యుగంలో ముఖ్యమైన నాయకులు ఎవరు? ఆన్సర్, దాదాభాయ్ నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఎంజి రనడే, రాస్ బిహారీ బోస్, మదన్ మోహన్ మాలవ్య. ఓకేనా, మితవాదులు కేవలము అంటే వీరు విన్నపాలు విజ్ఞప్తులు మాత్రమే చేసేవారు ప్రభుత్వానికి. ఓకేనా, సో ఆందోళనకారులు కారు, అంటే వీరు ప్రార్థనలు విజ్ఞాపన పత్రాలు నిరసనల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని వేడుకున్నారు స్వాతంత్ర్యం కోసము. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటిగా 3 సార్లు అధ్యక్షునిగా ఎన్నికైన వారు ఎవరు? ఆన్సర్, దాదాభాయ్ నవరోజీ. నోట్, భారతదేశ కురు వృద్ధుడుగా ఇతడు ప్రఖ్యాతి పొందాడు. నెక్స్ట్, 1901 పావర్టీ అండ్ బ్రిటిష్ ఇండియా అనే పుస్తకం రచించారు, చాలా ఇంపార్టెంట్. అంటే ఇతన్ని మనము భారతదేశ మొదటి ఆర్థికవేత్తగా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, 1886 లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంస్థ స్థాపన. నెక్స్ట్, 1886 లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థ స్థాపించారు. నెక్స్ట్, బ్రిటన్ హౌస్ ఆఫ్ కామర్స్కు లిబరల్ పార్టీ తరఫున ఎన్నికైన ఏకైక మొట్టమొదటి భారతీయుడు? ఫ్రెండ్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు అడిగారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905 బొంబాయిలో ఎవరు స్థాపించారు? ఆన్సర్, గోపాలకృష్ణ గోఖలే. నోట్, మహాత్మా గాంధీకి ఈయన రాజకీయ గురువు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈయన ది ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. గాంధీజీ గురువు ఎవరు ఇప్పుడు? గోపాలకృష్ణ గోఖలే, రాజకీయ గురువు. అసలు గురువు ఎవరు మరి? ఎంజి రనడే, మహారాజా గోవింద రనడే. నెక్స్ట్, హెచ్ఎస్ కుంజ్రు స్థాపించిన సంస్థ పేరు ఏంటి జాతీయోద్యమ సమయంలో? ఆన్సర్, సేవా సమితి. దీన్ని అలహాబాదులో స్థాపించారు. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్ నుంచి తొలగించబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, సురేంద్రనాథ్ బెనర్జీ. నోట్, ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను కలకత్తాలో స్థాపించాడు. నెక్స్ట్, నేషనల్ కాన్ఫరెన్స్ని 1883 డిసెంబర్లో మొదటిసారిగా కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, షేర్ ఏ పంజాబ్ అనే బిరుదు ఏ అతివాద నాయకుడికి కలదు? ఆన్సర్, లాలా లజపత్ రాయ్. నోట్, ది పంజాబీ, ది పీపుల్ అనే పత్రికలో ప్రచురించారు. ఈ రెండు పత్రికలు కూడా, ది పంజాబీ, ది పీపుల్ అనేటువంటి రెండు పత్రికలు కూడా ఇతను ప్రచురించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్, లాలా లజపత్ రాయ్. నోట్, ఇతన్ని ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించిన వారు లార్డ్ మింటో మరియు లార్డ్ హార్డీస్ 2. సో వీరేమన్నారంటే, భారత జాతీయోద్యమంలో అత్యంత ప్రమాదకారి, ఇతనితో మనకు ఎప్పటికైనా ముప్పు ఉంటుంది అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది, లార్డ్ మింటో మరియు లార్డ్ హార్డీస్ 2. నెక్స్ట్ వన్, గీతా రహస్యం, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథాలు ఎవరు రచించారు? ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్ పాయింట్, గీతా రహస్యం అనే గ్రంథాన్ని మాండలే జైలులో ఉండగా రచించడం జరిగింది. జాతీయోద్యమ సమయంలో ఇతన్ని జైల్లో కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో జైల్లో ఉండగానే రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, లోకమాన్య తిలక్ ప్రారంభించిన ముఖ్యమైన పత్రికలు ఏవి? ఆన్సర్, కేసరి, మరాఠీ భాషలో రచించారు. నెక్స్ట్, మరాఠా, ఇంగ్లీష్ భాషలో చేసినటువంటి దినపత్రిక మరాఠా అనేది. కేసరి అనేది మరాఠీ భాషలో ఉండేటువంటి ఒక రచన. నెక్స్ట్, భారతదేశంలో 1893
గణేష్ ఉత్సవాలు ఎవరు ప్రారంభించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. నోట్ పాయింట్, 1895 సంవత్సరంలో శివాజీ ఉత్సవాలు ప్రారంభము. మహారాష్ట్రలో అకారస్ గోహత్య నిషేధ సంఘాలను కూడా స్థాపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వాలంటైన్ చిరోల్ బాలగంగాధర్ తిలక్ని ఏ విధంగా సంబోధించారు? ఆన్సర్, భారత అలజడి పితామహుడు మరియు కిరీటం లేని మహారాజుగా వ్యాఖ్యానించాడు. అన్క్రోన్డ్ కింగ్ ఆఫ్ ఇండియా, కిరీటం లేని మహారాజుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరు? వాలంటైన్ చిరోల్. నోట్ పాయింట్, బ్రిటిష్ వారు భారత రాజద్రోహి పితామహుడిగా పెద్ద ద్రోహిగా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు సంవత్సరానికి ఒకసారి కప్పల వలె బెకబెకమని అరిస్తే విజయం సాధించలేము అని నినాదాలు ఇచ్చినటువంటి వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. నోట్, స్వరాజ్యం అనే చెట్టు మొదలకు బహిష్కరణలు స్వదేశీ ఉద్యమం కొమ్మలు అని వ్యాఖ్యానించాడు. ఓకేనా, అంటే చెట్టు బాగుండాలంటే ఏం చేయాలి? కొమ్మలు అనేవి పటిష్టంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నినాదం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బిపిన్ చంద్రపాల్ ప్రారంభించిన వందే మాతరం పత్రికకు సంపాదకుడిగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్, అరబిందో ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనను లాంఛనంగా ఏ రోజున ప్రారంభించారు? ఆన్సర్, 1905 జూలై 19 లార్డ్ కర్జన్ అధ్యక్షతన ఈ యొక్క ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అతివాదులు చేపట్టిన ఉద్యమం పేరేంటి? ఆన్సర్, స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమం 1905 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, స్వదేశీ ఉద్యమం సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ రాసిన నవల పేరేమిటి? ఆన్సర్, ఆనందమఠ్. ఇది సంస్కృత భాషలో వ్రాయబడింది. నోట్, ఆనందమఠ్ నవల సన్యాసి తిరుగుబాటు గురించి తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రూప్ లెవెల్లో ఇంత డెప్త్గా అడగడం జరిగింది ఫ్రెండ్స్ చాలాసార్లు. సో మనము తెలుసుకుంటే ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ విభజన రోజును ఈ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునివ్వడము జరిగింది. ఆన్సర్ ఏంటి మరి? రక్షాబంధన్ దినోత్సవంగా. ప్రస్తుతం మనం జరుపుకుంటున్నటువంటి రాఖీ పౌర్ణమి ఉంది కదా ఫ్రెండ్స్, సో దాన్ని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరే. ఓకేనా, ఇది ఎప్పుడు మరి? 1905 జరిగినటువంటి బెంగాల్ విభజన సందర్భంగా ఈ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు రక్షాబంధన్ అంటే? సో ప్రజల మధ్య సామైక్యతా భావము పెంపొందించడానికి, జాతీయ భావాలు పెంపొందడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజనను మోసంగా అభివర్ణించిన వ్యక్తి ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నోట్, ఇతనికి సరిహద్దు గాంధీ అనే పేరు కూడా కలదు. నెక్స్ట్ వన్, 1911 ఇంగ్లాండ్ రాజు 5వ జార్జ్ రాణి భారతదేశాన్ని సందర్శించారు, అయితే ఈ సందర్భంగా ఢిల్లీలో దర్బారు ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్, లార్డ్ హార్డీస్ టూ, అంటే భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ టైంలో. నోట్, ఈ సందర్భంగా బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 1911 ముందు వరకు కూడా కలకత్తాలోనే ఉండేది భారతదేశ రాజధాని, బట్ దానిని 1911 ఢిల్లీకి మార్పు చేశారు. నెక్స్ట్ వన్, మొదట విప్లవవాదిగా ఉండి తర్వాత యోగిగా లేదా సన్యాసిగా మారిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు? ఆన్సర్, అరవింద ఘోష్. నోట్, ఇతడు రచించిన ప్రముఖ పుస్తకాలు లైఫ్ డివాన్, భవానీ మందిర్, సావిత్రి అనేది ఇంగ్లీష్లో అతిపెద్ద ఇతిహాసంగా కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా, ఓకేనా, గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ వన్, హోమ్ రూల్ అనే భావనను ఐర్లాండ్ నుంచి ఎవరు 1916 మరియు 1917 ఒక సంవత్సరంలో మధ్యకాలంలో తీసుకొని రావడము జరిగింది? ఆన్సర్, అనిబిసెంట్. అనిబిసెంట్ అసలు పేరేంటి? అనీవుడ్. ఈమె ఒక ఐరిష్ ఉమెన్. ఎవరు ఫ్రెండ్స్? ఐరిష్ ఉమెన్. నెక్స్ట్, హోమ్ రూల్ అనగా స్వయం పాలన, ఓకేనా? జాతీయవాదం అనగా అయిన జాతీయవాదమైన స్వరాజ్ హోమ్ రూల్ లక్ష్యంగా ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమము ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్, మొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. 1916లోనే ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ ఇది, ఓకేనా? ఏప్రిల్ 28న మహారాష్ట్రలోని పూనాలో హోమ్ రూల్ లీగ్ని స్థాపించడం జరుగుతుంది. సో ఈ లీగ్ ద్వారానే హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించడం మొదటి వ్యక్తి ఎవరు? బాలగంగాధర్ తిలక్. సో అనిబిసెంట్ మాత్రము చెన్నైలో ప్రారంభించడం జరుగుతుంది హోమ్ రూల్ ఉద్యమాన్ని. నెక్స్ట్ వన్, మదనపల్లిలో జాతీయ కళాశాలను, బెనారస్లో హిందూ పాఠశాలను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్, అనిబిసెంట్. నోట్, బెనారస్లో మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ పాఠశాలను హిందూ విశ్వవిద్యాలయంగా మార్చడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1916 సెప్టెంబర్లో అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ సంస్థను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్, మద్రాసులో. నోట్, దీనికి అధ్యక్షులుగా అనిబిసెంట్, సెక్రటరీ జనరల్ సెక్రటరీగా రామస్వామి అయ్యర్, కోశాధికారిగా బీపీ వాడియా ఉన్నారు. నెక్స్ట్, ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకులు ఎవరు? ఆన్సర్, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, 1917లో హోమ్ రూల్ ఉద్యమం ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్, భారత రాజ్య కార్యదర్శి ఎడ్విన్ మాంటేగ్ చేసినటువంటి ప్రకటన హామీలు. నెక్స్ట్, స్వయం పరిపాలన లేదా స్వయం పాలన బాధ్యతా పాలన వీటి వలన హోమ్ రూల్ ఉద్యమము నిలిపివేశారు. నెక్స్ట్ వన్, ఈ ప్రకటన తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ను స్థాపించడం జరిగింది. సో ఇవి జరిగినటువంటి ప్రధాన కారణాలు హోమ్ రూల్ ఉద్యమము ఆగిపోవడానికి. నెక్స్ట్ వన్, అనిబిసెంట్ యొక్క దత్తత పుత్రుడిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్. ఆన్సర్, జిడ్డు కృష్ణమూర్తి. ఎవరు ఫ్రెండ్స్? జిడ్డు కృష్ణమూర్తి. నోట్, ఇతని సిద్ధాంతము గురువు లేకుండా సత్యమును సాధించుట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ సభ్యులు అతివాదులుగా మితవాదులుగా విడిపోయారు? ఆన్సర్, 1907వ సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోయారు. నోట్ పాయింట్, మళ్ళీ 1916 కాంగ్రెస్ లక్నో సమావేశంలో అతివాదులు మరియు మితవాదులు కలిసిపోయారు. దీనికి అధ్యక్షులుగా ఏసి ముజుందార్ ఉన్నారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్, ఒక క్వశ్చన్లోనే మనము ఒక 2-3 అయినా కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి మనము ఒకటి కాదు, దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అనేది జరిగింది, గమనించాలి. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికాలో తొలిసారిగా సత్యాగ్రహం ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్, 1906వ సంవత్సరము. నోట్, గాంధీజీ దక్షిణాఫ్రికాలో నివాసమున్న ఇంటి పేరు టాల్స్టాయ్ ఫామ్, ఓకేనా? టాల్స్టాయ్ ఫామ్. 1893 నుంచి 1915 వరకు కూడా, ఓకేనా? టాల్స్టాయ్ ఫామ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గాంధీజీ ప్రారంభించిన ప్రముఖ పత్రిక పేరు ఏంటి? ఆన్సర్, యంగ్ ఇండియా మరియు హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. దక్షిణాఫ్రికాలో ప్రారంభించినటువంటి పత్రిక ఇది, ఇండియన్ ఒపీనియన్, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నోట్ పాయింట్, ప్రముఖ గ్రంథాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఇది ఇతని యొక్క ఆటోబయోగ్రఫీగా చెప్పుకోవచ్చు, గుజరాతీ భాషలో రచించారు. నెక్స్ట్, కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ మరియు హిందూ స్వరాజ్ అనేటువంటివి కూడా ప్రముఖ గ్రంథాలు, ఓకేనా? పైనవి పత్రికలు, సో కింద ఉన్నటువంటివి
గ్రంథాలు. సో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఆన్సర్, 1915 జనవరి 9. సో నోట్, ఈరోజును మనము ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాము. సో 2019లో మనము ఎక్కడ జరుపుకున్నాము? ప్రవాస భారతీయ దివాస్ని కూడా జరుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాల పేరు ఏంటి? ఇంపార్టెంట్. 1, సబర్మతి ఆశ్రమం 1916 అహ్మదాబాదులో. నెక్స్ట్, ఫోనిక్స్ దక్షిణాఫ్రికాలో, సేవాగ్రామ్ మరియు వార్ధా మహారాష్ట్రలో స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, గాంధీజీని ఎవరు అర్ధనగ్న ఫకీర్గా విమర్శించడం జరిగింది? ఆన్సర్, విన్స్టన్ చర్చిల్. నెక్స్ట్ క్వశ్చన్, 1948 జనవరి 30 గాంధీజీ ప్రార్థన మందిరానికి వెళ్తుండగా న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ ముందు గాంధీజీని కాల్చి చంపిన వారు ఎవరు? ఆ వ్యక్తి పేరేంటి? ఆన్సర్, నాథూరామ్ గాడ్సే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ జరిగిన ఉద్యమంలో గాంధీజీ నీలిమందు రైతుల కోసము మొదటిసారిగా సత్యాగ్రహము చేపట్టారు? ఆన్సర్, 1917 చంపారన్ గ్రామము, బీహార్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నోట్, ఈ ఉద్యమం వలన ప్రభుత్వము తీన్ ఖతియా విధానాన్ని రద్దు చేసింది. ఏంటది తీన్ ఖతియా? నెక్స్ట్ వన్, ఏ ఉద్యమంలో భాగంగా గాంధీజీ మొదటిసారి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది? ఆన్సర్, 1918 అహ్మదాబాద్లోని మిల్లు కార్మికుల వేతనాల పెంపు కోసము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ గుజరాత్లోని కైరా జిల్లా ఖేడా ప్రాంతంలో 1918 ప్రారంభించిన సత్యాగ్రహము దేనికోసం చేపట్టారు? ఆన్సర్, కరువు కాటకాలు వచ్చిన పన్నుపై మినహాయింపు ఇవ్వకపోవడంతో ఈ యొక్క ఖేడా సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. నోట్ పాయింట్, ఈ ఉద్యమంలో వల్లభాయ్ పటేల్ కూడా పాల్గొన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయవాదులను అణచివేయాలని నిర్ణయించి బ్రిటిష్ ప్రభుత్వము ఏ కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్, సిడ్నీ రౌలత్ కమిటీ 1919. నోట్, దీనిని నల్ల చట్టం అని కూడా పిలుస్తారు. నల్ల చట్టం అనేది ఎవరు? మహాత్మా గాంధీ గారు. చూద్దాం నెక్స్ట్ వన్, జలియన్ వాలాభాగ్ హత్యాకాండకి కారణము లేదా కారకుడు ఎవరు? ఆన్సర్, జనరల్ డయ్యర్. నోట్, అమృత్సర్లో డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు వంటి కాంగ్రెస్ నాయకులను రౌల చట్టం కింద అరెస్టు చేస్తారు. సో దానికి నిరసనగా 1913 ఏప్రిల్ 13 అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్ వద్ద కాంగ్రెస్ నాయకుల అరెస్టుకు నిరసనగా సమావేశాన్ని జరుపుతారు. సో ఇక్కడ జరిగినటువంటి కాల్పుల్లో అనేక వేల మంది మరణిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, భారతదేశ చరిత్రలో అతి దురదృష్టకరమైనటువంటి రోజుగా దీన్ని మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, రౌలత్ చట్టానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఏ బిరుదును త్యజించారు? ఏ బిరుదును మరి? ఆన్సర్, నైట్వుడ్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1919 జరిగిన సంఘటనలకు విచారంగా లార్డ్ చెమ్స్ఫర్డ్ అధ్యక్షతన ఏ కమిటీని నియమించారు? ఆన్సర్, హంటర్ కమిషన్. ఏంటి ఫ్రెండ్స్? హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్, భారతీయ ముస్లింలు బ్రిటిష్ వారి నుంచి ఖలీఫాను కాపాడడానికి ఏ ఉద్యమం ప్రారంభించారు? ఆన్సర్, ఖిలాఫత్ ఉద్యమము. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఖిలాఫత్ ఉద్యమం అనేది భారత జాతీయోద్యమంలో భాగము కాదు. సో అది బట్ ఏంటంటే నెమ్మదిగా భారత జాతీయోద్యమం వైపు మొగ్గు తిరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు కాదు అంటే, ఇది టర్కీలో ఉండేటువంటి ముస్లింలకి
రాజు అన్నట్టు అతను. సో అతను చెప్పేదే వేదం. సో అయితే ఈ యొక్క బ్రిటిష్ వారు ముస్లింల భారతీయ ముస్లింలు బ్రిటిష్ వారి నుంచి ఇతన్ని కాపాడడానికి ఉద్యమం ప్రారంభించారు ఖలీఫాకు మద్దతుగా. నోట్, ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన ఇద్దరు సోదరులు మహమ్మద్ అలీ చౌకతలి బీర్ ఖిలాఫత్ కాన్ఫరెన్స్ను స్థాపించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అధ్యక్షులు గాంధీజీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌట్ రావచ్చు చాలామందికి ఏంటంటే ఖిలాఫత్ ఉద్యమము ఇది ముస్లిం అంటే ఖలీఫాకు సంబంధించి వారికి మద్దతు ఇవ్వడానికి ప్రారంభించినటువంటి ఉద్యమం, గాంధీజీ దీనికి అధ్యక్షులుగా ఉండడం ఏంటి అని. సో అయితే దీన్ని స్థాపించినటువంటి మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ, సో వీరిద్దరు కూడా రిక్వెస్ట్ చేయడంతో గాంధీజీ దీనికి అధ్యక్షత వహించడము జరిగింది. ఎందుకోసం మరి దీని వెనుక చాలా మర్మాలు ఉన్నాయి ఏంటి మరి. సో ఈ అంటే ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమానికి కనుక మనము వీరికి సహాయం చేస్తే, అధ్యక్షత వహించి సహాయం చేస్తే భారత జాతీయ ఉద్యమంలో ముస్లింలను కూడా ఏకం చేసి జాతీయ ఉద్యమంని ఉధృతంగా నడిపించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో గాంధీజీ యొక్క ఆలోచన చేయడం అనేది చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1919. నోట్, ఈ చట్టం ప్రకారము భారత హై కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 1920 ఆగస్టు 31 సహాయ నిరాకరణ ఉద్యమము గాంధీజీ ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటి? ఆన్సర్ రౌలత్ చట్టము, జలియన్వాలాబాగ్ హత్యాకాండ, మాంటెక్ చెంప్స్ఫర్ట్ సంస్కరణలు మరియు ఖిలాఫత్ ఉద్యమము ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమ ప్రారంభానికి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నోట్, 1920 నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో ఈ ఉద్యమ తీర్మానాన్ని చేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ వారు ఇచ్చిన కైజర్ ఏ హింద్ అనే బిరుదును ఎవరు వెనక్కిస్తారు? ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, మోప్లా తిరుగుబాటు ఎక్కడ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1921 కేరళలో. ఓకేనా, బ్రిటిష్ వారికి కేరళలో ఉన్నటువంటి ముస్లింలకు మధ్య జరిగినటువంటి ఒక వర్గపూర్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక జాతీయ ఉద్యమంగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం ఈ ఘటన వల్ల నిలిపివేయడం జరిగింది. ఆన్సర్ 1922 ఫిబ్రవరి 5 ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరి అనేటువంటి గ్రామంలో పోలీస్ స్టేషన్పై ప్రజలు దాడి చేసి 22 పోలీసులను సజీవ దహనం చేశారు. సో ఈ యొక్క చర్య హింసాత్మకంగా మారడంతో గాంధీజీ నిలిపివేయమని ఆదేశించారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో కనుక అదే విధంగా కంటిన్యూ చేస్తే మన భారతదేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చేది అని చెప్పేసి ఎవరు, సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించడము జరిగింది. సో ఈ యొక్క చర్యతోనే గాంధీజీకి మరియు సుభాష్ చంద్రబోస్కి మధ్య భేదాభిప్రాయాలు రావడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1922-23 జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్ పార్టీని ప్రతిపాదన చేసిన వారు ఎవరు? ఆన్సర్ చిత్తరంజన్ దాస్. నోట్, ఈ ప్రతిపాదనను వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలచారి వ్యతిరేకించడంతో చిత్తరంజన్ దాస్ సభ్యత్వాలకు రాజీనామా చేసి 1923 జనవరి 1 కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎక్కడ జరిగిన సమావేశంలో మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించారు? ఇంపార్టెంట్. ఆన్సర్ బెల్గాం. 1924 జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. బెల్గాం ఎక్కడ ఉంది? కర్ణాటక. నెక్స్ట్ వన్, 7 సైమన్ కమిషన్ ఇంగ్లాండ్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ ఎప్పుడు నియమించారు? అంటే సైమన్ కమిషన్ ఎప్పుడు నియమించారు? సింపుల్. ఆన్సర్ 1927. నోట్, ఈ కమిటీలో 1919 చట్టం అధ్యయనం చేసి మార్పులను సూచించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. 1926-27 మధ్య కాలంలోనే దీన్ని నియమించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, 26-27. నెక్స్ట్ వన్,
1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ బొంబాయిలో కాలుమోపగానే ఏ నినాదాలు వీరికి ఎదురయ్యాయి లేదా మారుమోగాయి? ఏంటి మరి? సైమన్ గో బ్యాక్. ఓకేనా? సో సైమన్ గో బ్యాక్ 1928 ఫిబ్రవరి 3న బొంబాయికి వెళ్ళడంతో ఈ నినాదాలు వినిపించాయి. నోట్: పంజాబ్ సింహంగా పేరొందిన లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్ రాక సందర్భంగా జరిగినటువంటి లాఠీ దెబ్బలకు, లాఠీ ఛార్జ్ జరుగుతుంది అక్కడ. సో ఒక లాఠీ దెబ్బ లాలా లజపతి రాయ్కి తలకి బలంగా తగలడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, బ్రిటిష్ పోలీస్ అధికారి అయిన శాండర్స్ను హత్య చేసిన వారు ఎవరు? ఆన్సర్: చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురు. నోట్: ఈ కేసులో 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురులను ఊరి తీయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ రిపోర్టును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వము రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్: 1930 నుంచి 33 వరకు. నెక్స్ట్ వన్, 1929 డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన ఈ సమావేశం యొక్క ముఖ్యమైన తీర్మానం ఏంటి? ఆన్సర్: సంపూర్ణ స్వరాజ్. ప్రతిసారి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ ఇయర్ 1929 లాహోర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశ తీర్మానం ఏంటి? సంపూర్ణ స్వరాజ్ తీర్మానము. నోట్: 1930 జనవరి 26వ తేదీన తేదీని స్వరాజ్య దినంగా ప్రకటించింది. 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి త్రివర్ణ పతాకాన్ని మొదటిసారి కాంగ్రెస్ ఎగరవేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1930 ఫిబ్రవరిలో ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభించారు. ఏంటి మరి అది? శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహము. 1930 నుండి 33 వరకు కూడా ఈ ఉద్యమాన్ని జరిపారు. నోట్: ఉప్పు సత్యాగ్రహ కాలంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ వన్, ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సబర్మతి ఆశ్రమం నుంచి దండీకి చారిత్రక యాత్రను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్: 1930 మార్చి 12వ తేదీన గాంధీజీ తన 78 మంది అనుచరులతో 100 మైళ్ళ దూరం యాత్ర చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆధ్వర్యంలో కిరాయి ఖిద్మత్ఘర్ అనే సేవాదల్ని అహింసా పద్ధతిలో పోరాటం కొనసాగించారు. అయితే ఈ సేవాదల్ పేరేంటి? ఆన్సర్: రెడ్ షర్ట్స్, అంటే దేవుని సేవకులు అని అర్థము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్: రామ్సే మెక్డొనాల్డ్. 1930 నవంబర్ నుండి 1931 జనవరి వరకు కూడా రామ్సే మెక్డొనాల్డ్ వీటికి అధ్యక్షత వహించారు. సో నోట్ పాయింట్, ఈ సమావేశానికి నిజాం ప్రధాని అయిన అక్బర్ హైదర్ పాల్గొన్నారు సంస్థానాల తరపున. సో ఈ సమావేశంలో పాల్గొన్న ముస్లిం లీగ్ ప్రతినిధి మహమ్మద్ అలీ అనే వ్యక్తి చనిపోయారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, మహమ్మద్ అలీ జిన్నా కాదు. ఇతను మహమ్మద్ అలీ అతని పేరు. ఓకేనా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కాదు. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 1931 మార్చి 5న ఢిల్లీలో గాంధీ ఇర్విన్ ఉడంబడిక ముగిసింది. అయితే దీనికి మధ్యవర్తులుగా ఎవరున్నారు? సో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, గాంధీ ఇర్విన్ మధ్య ఉడంబడిక ఎప్పుడు జరిగిందంటే 1931. సో దీనికి మధ్యవర్తులుగా తేజ్ బహదూర్ సఫ్రు, శివానంద శాస్త్రి, ఎంఆర్ జయకర్. ఓకేనా? ఎంఆర్ జయకర్ అనేటువంటి వ్యక్తులు. నెక్స్ట్ వన్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931 సెప్టెంబర్న గాంధీజీ హాజరై తిరిగి ఇండియాకి వచ్చి శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1932లో ప్రారంభించారు. దీనికి పర్యవసనంగా ఏం జరిగింది? ఆన్సర్: గాంధీజీని అరెస్టు చేసి పూణేలోని ఎరవాడ జైలుకి పంపించడం జరిగింది.
నెక్స్ట్ వన్, 1932 ఆగస్టు 17న ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి మరి? ఆన్సర్, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. నోట్ పాయింట్, దీనికి నిరసనగా పూణేలోని ఎరవాడ జైలులో గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది జరిగింది. ఎందుకు దళితులకు ప్రత్యేకమైన నియోజకవర్గాలను లేదా రిజర్వేషన్లను కేటాయించవద్దు అనే ఉద్దేశంతో? ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఎందుకు మరి దాని వెనుక ఉద్దేశం ఏంటి? భారతీయులలో ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఏమవుతుందంటే కొన్ని అంతరాలను తీసుకురావచ్చు అనే ఉద్దేశంతోనే. సో దాని వెనుక ఎలాంటి ఉద్దేశము లేదు. నెక్స్ట్ వన్, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు? ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నోట్, శాసనోల్లంఘన ఉద్యమము 1934లో అధికారికంగా విరమిస్తున్నట్లుగా గాంధీజీ ప్రకటించడము జరిగింది. నెక్స్ట్ వన్, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా భావాలను ప్రచారం చేయడానికి గాంధీజీ 1933లో ఏ వారపత్రికను ప్రారంభించడము జరిగింది? ఆన్సర్, హరిజన్. ఏంటి ఫ్రెండ్స్? హరిజన్. నెక్స్ట్ వన్, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన కల్పించబడిన చట్టం ఏది? ఆన్సర్, 1935 భారత ప్రభుత్వ చట్టము. సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే భారత రాజ్యాంగంలోని చాలా వరకు అంశాలను భారత ప్రభుత్వ చట్టము 1935 నుంచే తీసుకోవడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ భారతదేశ రాజ్యాంగానికి మాతృకగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1940 ముస్లిం లీగ్ అధ్యక్షతన ఒక ప్రత్యేక ముస్లిం రాజ్యము కావాలని ఏ సమావేశంలో కోరుతూ తీర్మానం చేసింది? ఆన్సర్, 1940 లాహోర్ సమావేశంలో. నోట్, ఈ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏం సిద్ధాంతము? ద్విజాతి సిద్ధాంతము. నెక్స్ట్, 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించిన వ్యక్తి ఆచార్య వినోబా భావే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమము 1942 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జరిగింది. అయితే ఈ ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రధానిగా ఎవరున్నారు? ఆన్సర్, విన్స్టన్ చర్చిల్. నోట్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను భారతదేశానికి రాయబారిగా పంపారు. దీన్ని ఏమంటారు? క్రిప్స్ రాయబారము. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ గారు 1942 క్రిప్స్ రాయబారంను ఏ విధంగా లేదా ఎలా వ్యంగ్యంగా పేర్కొన్నారు? ఆన్సర్, దివాలా తీయు బ్యాంకు మీద ముందు తేదీ వేసిన చెక్కు లాంటిది. అంటే దివాలా తీసినటువంటి బ్యాంకుకు చెక్ ఇస్తే ఏం లాభం? మనం చెక్ ఇస్తే వాటి పైసలు ఇస్తారా? ఇవ్వరు కదా. సో ఆ విధంగా పేర్కొన్నారు. నోట్ పాయింట్, దీనితో 1942 ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్ బొంబాయి సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఉద్యమంలో గాంధీజీ డూ ఆర్ డై అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమ నాయకుడిగా పిలువబడిన వారు ఎవరు? ఆన్సర్, అరుణ అసఫ్ అలీ, ఉద్యమ నాయకిగా. ఓకేనా? నెక్స్ట్ నోట్, ఈ ఉద్యమ సమయంలో నాయకులందరూ ఎక్కడికక్కడ నిర్బంధించబడడం అనేది జరిగింది. సో అందువల్ల దీనికి నాయకులు లేరు ఉద్యమము అనే పేరు కూడా ఉంది. ఓకేనా? నాయకులు లేనటువంటి ఉద్యమము. సో దీనిని ఇలాంటి సమయంలో జాతీయ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి అరుణ అసఫ్ అలీ. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజుకు సంబంధించినటువంటి జాతీయోద్యమము అనేటువంటి టాపిక్ని మనము కంప్లీట్గా చూడడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా కవర్ చేయడము జరిగింది. ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్. క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీరు కనుక అంటే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇందులోంచి ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ అయినా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు యాజ్ పర్ ద సిలబస్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ గంటని కొట్టండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుండి అదొక్కటి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించిన PDF ఫైల్ కూడా మన వెబ్సైట్ www.shineindiarktutorial.com నుండి
అందించడం జరుగుతుంది. ప్రతిరోజు మనం కండక్ట్ చేసే 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేసి ఎగ్జామ్ అనేది రాయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, చాలామంది చెప్తున్నారు ఏంటంటే సార్ మీ వెబ్సైట్ కొంచెము బిజీ వస్తుంది అని చెప్తున్నారు. సో సింపుల్ ఫ్రెండ్స్, ఒక్కసారి రీఫ్రెష్ చేయండి అంతే, రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనము ఉదయం 7:30 మరియు మధ్యాహ్నం 4 గంటలకు రాత్రి 9:30. సో ఈ టైంకే చాలామంది ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బిజీ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? దాదాపు 1000 మంది ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, అందువల్లనే కొంచెం బిజీ వస్తుంది, ఓకేనా? కొంచెం ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఎగ్జామ్ మొత్తం కూడా మీరు రాయవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. బై బై.